వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు ఇస్తోంది అభ్యర్థుల ఖరారుకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఇవాళ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులతో సమావేశం కానుంది సాయంత్రం పీసీసీ అత్యవసర విస్తృత కార్యవర్గ భేటీ జరగనుంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ మరింత వేగవంతం చేసింది మూడు రోజుల పాటు గాంధీ భవన్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ సమావేశాలు నిర్వహిస్తోంది మొదటి రోజున కమిటీ చైర్మన్ మురళీధరన్ పీఈసీ సభ్యులతో భేటీ అయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది మొత్తం ఇరవై మూడు మంది సభ్యులను మురళీధరన్ కలిశారు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు సూచనలు చేశారు సామాజిక న్యాయం పాటించాలని బీసీలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని కోరారు మురళీధరన్తో ఓయు విద్యార్థి నేతలు భేటీ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్క్రీనింగ్ కమిటీకి మూడు లేఖలిచ్చారు అనుబంధ సంఘాల అధ్యక్షులకు టికెట్లు ఇవ్వాలని ఒక లేఖనివ్వగా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే పాతవారికి టికెట్లు ఇవ్వండి లేఖ ఇచ్చారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వాల్సిందేనని సిఫార్సు లేఖ రాశారు జగ్గారెడ్డి బలమైన బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే తప్పుడు సంకేతం వెళుతుందని లేఖలో తెలిపారు ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులకు అపాయింట్మెంట్ను ఫిక్స్ చేశారు జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులతో వివరాలు సేకరించనున్నారు ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధమైనప్పటికీ అందరి అభిప్రాయాలు పెరగడంలోకి తీసుకుని పరిశీలించాక ఫైనల్ లిస్టును ప్రకటించవచ్చని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే ఈ నెల ఏడున వేణుగోపాల్తో స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాతే లిస్టుపై క్లారిటీ వస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి సాయంత్రం పీసీసీ అత్యవసర విస్తృత కార్యవర్గ భేటీ జరగనుంది సిడబ్ల్యూసి సమావేశాలపై కార్యవర్గం చర్చించనుంది